అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి తమ పొలంలోకి రావడంతో దొంగతనానికి వచ్చాడని చుట్టుప్రక్కల పొలాల వారు అందరూ ఏకమై దేహశుద్ధి చేశారు. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ వ్యక్తిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. కర్నూలు జిల్లా కోసిగి సమీపంలో ఉన్న పొలాల్లో నిల్వ చేసిన వేరుశెనగ విత్తనాలు, మిరప, ఉల్లి విత్తనాలతో పాటు నిల్వ చేసిన పత్తిని గత కొంతకాలంగా గుర్తు తెలియని దుండగులు దొంగలిస్తుండటంతో రైతులు కన్నీరు మున్నీరయ్యేవారు. కష్టపడి రైతులు సాగు చేసి పత్తిని నిల్వ చేస్తే గుర్తు తెలియని దుండగులు దొంగలిస్తుండటంతో రైతులు ఎలాగైనా దుండగులను పట్టుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కోసిగి సమీప పొలాల్లో తిరుగుతుండటం చూసి రైతులు భయపడి తోటి రైతులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రైతులు అందరూ ఏకమై ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. రైతుల నుంచి తప్పించుకోవటానికి కాలువలో నీటిలో మునుగుతూ తేలుతూ నానా ప్రయత్నాలు ఆ వ్యక్తి చేసినట్లు సమాచారం. దీంతో కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో ఆ వ్యక్తిని పట్టుకుని ఆదోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఆసుపత్రిలో చుట్టుప్రక్కల వారు ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తి నాగలాపురం గ్రామానికి చెందిన నరసప్పగా నిర్ధారించారు. రైతులు ఆవేశపడి నరసప్ప మరణానికి కారణమయ్యారని, తప్పు చేసి ఉంటే పోలీసులకు పట్టి ఇవ్వాలే తప్ప ఇలా దాడి చేయడం సరికాదని పలువురు మండిపడ్డారు. ఈసన్న ఉండదా పాయ మోడ్ల ఏమన్నా.